మెదక్ జిల్లా రామన్పేట పోలీస్ స్టేషన్ను పరిశీలించిన మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులు ప్రయాణం చేయరాదని, ఆటోలో ఎక్కువ మంది పరిమితికి మించి ప్రయాణం చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, రోడ్డు ప్రమాదాల నివారణకు మెదక్ పోలీస్ శాఖ తరపున తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు. పిఎస్కు విజిట్కు వచ్చి రావడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్లో మనకు కొత్తగా ఎస్ఐ ఇప్పుడు రంజిత్ అని కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి రావడం జరిగింది. ఎస్ఐ పాత ఎస్ఐ ఏమేమి చేశారు అండ్ కొత్త ఎస్ఐ ఏం చేయాలి, ఎలా పనిచేయాలి అండ్ వాళ్లకు గైడ్ చేయడానికి, తర్వాత ఎలా పోలీస్ స్టేషన్లో తీసుకుపోవాలి అండ్ వాట్ ఈస్ శాంక్షన్ ప్లాన్, అతను ప్లాన్ ఏంటి ఈ సంవత్సరంకి, ఇదన్నీ తెలుసుకోవడానికి ఈరోజు వచ్చినాము. అలాగే మెన్ దగ్గర కూడా ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళకి ఏమి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని కూడా చూసుకోవడానికి వచ్చినాం. మెదక్ జిల్లాలో ఉన్న అందరికీ, ప్రజలందరికీ కూడా నేను మళ్ళా మళ్ళా అన్ని దగ్గర చెప్పడం ఒకటే, ట్రాఫిక్ రూల్స్ను పాటించండి, హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి, మందు తాగి నడపకుండా బండి నడపద్దు, తర్వాత ఓవర్లోడ్ చేసుకొని ఇప్పుడు చాలామంది పనికి వెళ్ళి వస్తున్నారు, అందరు కూడా వరి ఇది చేయడానికి, ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి అందరు కూడా పోయి వస్తున్నారు. చాలామంది పోయి వచ్చిన వాళ్ళు ఒక ఆటోలో 10 మంది 12 మంది అని చాలామంది తీసుకొని వస్తున్నారు. అలా చేయొద్దు, దానివల్ల మనకు యాక్సిడెంట్ అయితే ఒక మంది చనిపోయిన ప్లేస్లో లేదంటే చనిపోవడానికి ఛాన్సే లేని ప్లేస్లో ఎక్కువ మంది ఉండడం వల్ల చనిపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మనము ప్రతిసారి పోయిన సంవత్సరంకి 2021కి 2022కి మనం యాక్సిడెంట్స్నో అది ఎక్కువ ఫ్యాటల్ యాక్సిడెంట్స్నో తగ్గించాము. సో అది కూడా మనం ఈ సంవత్సరం కూడా ఇంకా తగ్గించాలనేది మనము కోరికగా తీసుకుంటున్నాము, ఒక ఎయిమ్గా తీసుకుంటున్నాము. అది మనము అచీవ్ కావాలంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సహకారం కావాలి. ఎన్ఫోర్స్మెంట్, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ మనం చేస్తుంటాము, బట్ ట్రాఫిక్ అవేర్నెస్ మనం చేస్తుంటాము, బట్ ప్రజలు మాత్రమే దీనికి కోఆపరేట్ చేయడం, మన దగ్గర కోఆపరేట్ చేస్తే మాత్రమే ఈ కేసెస్ను తగ్గించడం అనేది జరుగుతుంది. మనకు డైలీ నెల సంవత్సరంలో మనకు మర్డర్ కేసెస్ చాలా తక్కువ ఉంటాయి, బట్ యాక్సిడెంట్ కేసెస్ 200-250 కేసెస్లో చనిపోతుంటుంటారు. సో అది తగ్గించాలన్నది మన కోరికగా ఉన్నాయి.